श्री सागर गिरि कनक दुर्गा वारी प्रति संवत्सरं निर्वहिस्तुन्नट्टुगा संवत्सरं शरण नवरात्रि महोत्सव पाड्यम नुंचि मोदलुकोनि प्रति रोज तेल्लवारुझामुन 4:30 की पंचामृतालतो पल्लरसालतो दुर्गंध द्रव्यालतो ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ చెప్పుకొని విశేషంగా చేస్తూ అభిషేకం చేసినటువంటి తర్వాత అర్చించి దశమి రోజు అయినటువంటి తర్వాత మన్నాడి ఏకాదశి రోజున సాయంత్రం 4 గంటలకు శ్రీ సాగరగిరి కనక దుర్గ అమ్మవారికి శరణ నవరాత్రి మహోత్సవం పూర్తి చేసినటువంటి దిగ్విజయంగా అమ్మవారు వెలిసినటువంటి ప్రదేశమైనటువంటి సముద్ర జలములతో అర్చించినటువంటి తర్వాత అభిషేకం చేసినటువంటి తర్వాత తీసుకుని మళ్ళీ యథాస్థానానికి తీసుకురావడం జరుగుతుంది। శ్రీ సాగరగిరి కనక దుర్గ అమ్మవారి యొక్క ప్రదేశం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే రామాయణం గాని భారతం గాని భాగవతం గాని ఏ చరిత్ర చూసినా సరే నది అడవి కొండ సముద్రం వీటి మీదే ఆధారపడి ఉంటుంది। అందులోనే ఒకటి ఉంటేనే శక్తివంతమైంది అని చెప్పి చెప్తాం। అటువంటిది ఈ అమ్మవారు ఉన్నటువంటి ప్రదేశంలో ఒక నది తప్ప మిగిలిన మూడు ఉన్నటువంటి మహా శక్తివంతమైనటువంటి మూర్తి శ్రీ సాగరగిరి కనక దుర్గ అమ్మవారు। కోరిక ధర్మంగా ఉంటే నిస్సందేహంగా తీర్చేటువంటి తల్లి శ్రీ సాగరగిరి కనక దుర్గ అమ్మవారు। జయ భవాని శుభం।